వస్తే వినాశకాలే విపరీత బుద్ధి. భస్మాసురుడనే రాక్షసుడు 3-4 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేయించుకుని ఒక వరం కోరాడు. ప్రత్యక్షమైన శివుడు, భక్త నీ కోరిక ఏంటని అడిగితే, అప్పుడు నేను ఎవరి నెత్తినైతే చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి అని చెప్పేసిన ఒక కోరిక కోరుతాడు భస్మాసురుడు. వెంటనే తొందరపాటుతోని ఎనకముందు ఆలోచించకుండా శివుడు తదాస్తు అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైతే వరం భస్మాసురుడికి వచ్చిందో భస్మాసురుడికి ఒక అనుమానం వస్తుంది. అయ్యా, నువ్వు వరం ఇచ్చావు, మరి ఇది పనిచేస్తుందో పనిచేయట్లేదో తెలుసుకోవాలి కదా అంటే, ఓకే అంటాడు శివుడు. అప్పుడు అక్కడ ఎవరూ లేరు, శివుడు అక్కడే ఉన్నాడు. భస్మాసురుడు అదే శివుడు నెత్తి మీద చేయిబెట్టి నేను పరీక్ష చేసుకుంటా అని చెప్పేసి అంటాడు. అంటే శివుడు భస్మమైపోవాలి. ఎక్కడో దూరంగా ఉండి ఇవన్నీ గమనిస్తున్నటువంటి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి వెంటనే రంగప్రవేశం చేసి భస్మాసురుడి యొక్క మనసుని మరల్చి నృత్యం చేసి, ఆ నృత్యంలో భస్మాసురుడు తన నెత్తి మీద తనే చేపెట్టుకునే పద్ధతిలో చేసి భస్మాసురుణ్ణి అంతం చేసినటువంటి చరిత్ర ఇది మనం పురాణాల్లో చదువుకున్నది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే విధంగా జరుగుతున్నది. 3-4 సంవత్సరాల పాటు పాదయాత్ర చేసి అనేక మంది పేద ప్రజలకి, అమాయక ప్రజలకి రకరకాల మోసపు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి అనే ఒక వరాన్ని తీసుకొని ఇవాళ ఆ పీఠం మీద కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ పేద ప్రజలైతే నీకు ముఖ్యమంత్రి పదవిచ్చారో ఇవాళ అదే పేద ప్రజల నెత్తిన చేపెట్టి వాళ్ళందరినీ కూడా భస్మం చేసేటటువంటి నీ విధానాలు ఉన్నవి. ఇవాళ అనేక రకాల కుంభకోణాలు వెలుగుచూస్తున్నవి. మద్యం పేరు మీద దోపిడీ, ఇసుక పేరు మీద దోపిడీ, బియ్యం సంచుల మీద దోపిడీ, చివరికి 108 అంబులెన్సుల పేరు మీద దోపిడీ, ఇవాళ మొత్తం కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే పద్ధతిలోనే నీ పరిపాలన ఉంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో లేదు. అక్కడ శివుడు ఏ విధంగా అయితే తొందరపడి భస్మాసురుడికి వరమిచ్చాడో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తొందరపడి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అనే ఒక వరాన్ని ఇచ్చారు. అది దుర్వినియోగం అవుతుంది. అక్కడ విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు, ఇక్కడ అదే విష్ణుమూర్తి చంద్రబాబు నాయుడు అవతారం ఎత్తాడు. ఖచ్చితంగా ఆ పేద ప్రజల్ని కాపాడుకుంటాడని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని కాపాడగలిగేటటువంటి దమ్ము సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని, మీరు తొందరపాటుతోని మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పుని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుతారు, మళ్ళీ మీ కళ్ళల్లో ఇళ్లల్లో వెలుగును నింపుతారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలబెట్టే వరకు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనీరని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాల్సింది కేవలం ఒకే ఒక్క పని, అది మీరు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటమే అని చెప్పేసి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్.